అల్లూరు జిల్లా దేవిపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ తల్లి ఆలయం పునర్నిర్మాణ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టి చర్యలు చేపడతామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరామరాజు అన్నారు. సోమవారం ఆయన గండిపోచమ్మ తల్లి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ఈవో లక్ష్మీకుమార్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా అమ్మవారి ఆలయం పూర్తిగా నీటి మునుగుతుందని, దీనికి వేరే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. అమ్మవారు స్వయంభూగా వెలిశారు కాబట్టి ఇక్కడే పునర్నిర్మాణం కోసం అధికారులు ఇంజనీర్లతో మాట్లాడతామని చెప్పారు. నమస్తే అండి. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా శ్రీ గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానం గుందూరు గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన దేవస్థానం గోదావరి నది ప్రాంతంలోకి సబ్మిట్ చేయబోతుందని తెలిసిన తర్వాత మార్కెట్ కమిషనర్ చంద్రశేఖర్ గారు, జీవో గారు చెప్పిన మేరకు ఈరోజు వచ్చి పరిశీలించడం జరిగింది. అలాగే ఈ దీనికి సంబంధించి ఒక దేవాలయాన్ని, స్వయంభూ అయిన అమ్మవారిని మేము స్థానిక భక్తులు కానీ ప్రజల సెంటిమెంటు ఆచార వ్యవహారాలను పరిశీలన తీసుకొని అమ్మవారి ఆలయాన్ని ఎక్కడ కూడా స్వయంభూ దేవతకి ఇతర చోట్ల ఎక్కడైతే రిజర్వాయర్లు బ్యాక్ వాటర్ వల్ల ఇటువంటి దేవాలయాలు మునిగిపోయినప్పుడు ఏమేమి చర్యలు తీసుకున్నారో పరిశీలించి దానికి సంబంధించి గౌరవ ఉపముఖ్యమంత్రి గారికి, మా కమిషనర్ గారికి తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్ళి తద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలి. భక్తులు ఒక ఎందుకంటే ఒక ఆధ్యాత్మికంగా అలాగే ఒక టూరిజంగా, రిలీజియస్ టూరిజంగా కీర్తిగా వచ్చే ఈ దేవాలయం పాపికొండలో వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఆనందమైతే, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు, ట్రైబులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేసుకుంటున్నారు. అటువంటి అమ్మవారిని వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తుడు అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా ఒక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్ల యొక్క సలహా తీసుకొని వారి ద్వారానే ఈ దేవాలయం పునర్నిర్మాణం చేయడానికి సంకల్పం చేసి ఇటు విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా దేవాదాయ శాఖ మంత్రి వారి ద్వారా, అలాగే మా కమిషనర్ దేవాదాయ శాఖ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అందుకు సంబంధించి నివేదిక తయారు చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతాం.